హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాకేష్ బ్లాగ్స్. సో ఇంతకుముందు ఇక్కడ దాకా చూశారు కదా. సో యాక్చువల్లీ ఏంటంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే తగిలేదే, బట్ కొంచెం జాగ్రత్త చూసుకున్నాడు. సో దానివల్ల కొంచెం మిస్ అయిందని అనుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి నాన్ స్టాప్ సర్వీస్ బస్సులు లాగానే నాన్ స్టాప్ బైక్ అనమాట. ఇక ఎక్కడ ఆగేది లేదంటే డైరెక్ట్ 1000 స్తంభాలు కూడా ముందే బ్రేక్ అనమాట ఇక్కడ నుంచి. సో వాచ్ ఇట్. సో అండి, మనం తొర్రూరు దాటేసాము. తొర్రూరు దాటేసి వెళ్ళిపోతున్నాము. చాలా బండ్లు కూడా చాలా స్పీడ్ వెళ్తున్నాయి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది అనిపించింది. సో అక్కడ కూడా చాలా వర్క్ ఉందన్నమాట. సో అందుకే మనం స్పీడ్ వెళ్ళిపోతున్నాం. సో మేమే స్పీడ్ అంటే మాకంటే స్పీడ్లో ఉన్నారు మన వాళ్ళు. సో రాజేష్ గారికి ఒక్కసారి కనుక ఎఫ్జెన్ బండి వచ్చిందంటే ఇక అసలు ఆగడు, ఏదో పెద్ద విమానం చేతికి ఇచ్చినంత ఫీల్ అయిపోతాడు. వాడికి బాగా ఇష్టం అన్నమాట ఈ బైక్. బట్ ఇప్పుడు రైడ్ చేసేది మాత్రం వాడిది కాదు, వెనక కూర్చున్నాడు కదా షోబాబుది అనమాట ఆ బైక్. సో వాడు కూడా ఫ్యూచర్లో కొనాలనే గట్టిగానే ప్లాన్ వేస్తుండు. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు మీరు చూస్తున్న విలేజ్ ఏంటంటే వర్ధనపేట, మీరు వినే ఉంటారు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వర్ధనపేట దాకా వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకొక 50 or 60 ఉంటుందండి మనం వెళ్ళాల్సిన ప్లేసు. అండ్ ఇక్కడే ఉంటుంది బస్టాండ్. మ్యాక్సిమం బస్టాండ్స్ అన్నీ నేను గమనించినంతవరకైతే లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విలేజ్లో కూడా, ఐ మీన్ ఈ వర్ధనపేటలో కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఆటో ఉంది కదా, ఇదే ఆటో స్టాండ్ అనమాట. దీన్ని దాటంగానే మనకి బస్టాండ్ కనిపిస్తుంది. సో ఇదే అనమాట బస్టాండ్. అంత పెద్దదేం కాదు, నార్మల్గా ఉంటుంది. యాక్చువల్లీ వర్ధనపేట రాకముందు ఒక బ్రిడ్జ్ ఉంటుందండి, మీరు రీసెంట్గా న్యూస్లలో చూసే ఉంటారు. వర్ధన మొన్న వచ్చిన వర్షాలలో వర్ధనపేట బ్రిడ్జి కూలింది, చాలా అంతరాయం కలిగిందని. సో ఆ బ్రిడ్జి మించి వచ్చాం, బట్ అది తీద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో కుదరలేదు, నేను మర్చిపోయాను. అండ్ ఇదేంటంటే ఇది విలేజ్ దాటిన తర్వాత ఇది ఇంకో బ్రిడ్జ్ అనమాట. ఇది కూడా కొంచెం పాతదే. రోడ్లు చాలా కొత్తగా ఉన్నాయి, చాలా నీట్గా కనిపిస్తున్నాయని అనుకోకండి. ఇది వరంగల్కి వెళ్ళే రూటే అనమాట. సో ఇంతకుముందు ఇవే రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే చాలా ఘోరంగా ఉండేవి. నాకు తెలిసి ఈ ఇంతకుముందు ఇటు సైడ్ ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే మాత్రం ఈ రోడ్లు ఎలా ఉండేవి వాళ్ళకి బాగా తెలుసు. అంత ఘోరంగా ఉండే అనమాట రోడ్లు. బట్ ఇప్పుడు చాలా అంటే చాలా కవర్ చేశారు, చాలా లాంగ్ వరకు నీట్గా మంచిగా చేశారండి. చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఈ రోడ్స్. అనిపిస్తుంది ఇట్లా మనం ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు, ఒక చిన్న సీసీ బైక్ వచ్చేసి మనల్ని ఓవర్టేక్ చేసినప్పుడు, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము. పాపం మనకే అర్జెంట్ అనుకుంటే పాపం అతనికి ఇంకెంత అర్జెంట్ వర్క్ ఉందో. కొద్ది సెకండ్స్ రోడ్ వ్యూని చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఒకసారి మనం మ్యాప్లో చెక్ చేద్దామండి ఇంకా ఎంత దూరం ఉంది, ఎంత టైం పడుతుందో. సో వెయిట్. అదన్నమాట అండి, ఇంకా మనకి 1 అవర్ దాకా పడుతుందండి. 1 అవర్ 3 మినిట్స్ చూపిస్తుంది, ఇక మనకి 1 అవర్ అట్లా పడుతుంది. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసేసి మామునూరు అనే ఒక ఉంటుందండి వరంగల్కి చాలా దగ్గరలో. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. ఈ ఊరు దాటిందంటే ఇక నెక్స్ట్ వచ్చేది మనకి వరంగలే అండి. ఫైనల్లీ వచ్చేసామండి వరంగల్. ఇదే అనమాట ఇక స్టార్టింగ్ అనమాట. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే అండి సిటీని తాకకుండా హైవే అనమాట. హైదరాబాదు ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్ మాత్రం ఓన్లీ అటు నుంచే వెళ్ళాలి. ఇలా వెళ్తే మాత్రం మనకు సిటీ టచ్ అవుతుంది. ఇక్కడ కూడా రోడ్లు కొన్ని కొన్ని ప్లేస్లలో ఇట్లానే ఉందండి, కొంచెం ఘోరంగా. కానీ కొన్ని ప్లేస్లో మాత్రం రోడ్డు మంచిగా ఉంది. సో ఇది వరంగల్ ఎంట్రీ అనమాట అండి. మొత్తం రోడ్డు మధ్యలో చేసి డివైడర్లా కడుతున్నారు అనుకుంటా. మొత్తం చాలా మారుస్తున్నారు వరంగల్ని. ఈ బ్రిడ్జ్కి ఇల్లులు చాలా దగ్గరగా ఉన్నాయండి, అన్ని మ్యాక్సిమం ప్రతి ఒక్క ఇల్లుని కూల్ చేస్తున్నారని మీరు చూసారు కదా అక్కడ. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో కూడా మీరు చూసినట్లయితే అన్ని ప్రతి ఒక్క షాప్ని కానీ అన్నీ కూల్ చేస్తున్నారు. మేబీ తీసేసి ఏమైనా చేస్తున్నారేమో. ఓకే, వచ్చేసామండి మనం 1000 స్తంభాల గుడి దగ్గరికి. చాలా దగ్గరకు వచ్చేసాము.
ఇంకొక 1 or 2 kilometers ఉంది అంతే. సో యాక్చువల్గా మేము ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాము, రూట్ మ్యాప్ను చూసుకున్నాము బట్ అటు స్ట్రైట్కి వెళ్ళకుండా కొంచెం రాంగ్లోకి వచ్చాము. బట్ ఇక్కడ పక్కనే ఉంది, చూపిస్తాను. మన గూగుల్ గారు చెప్తున్నారు డెస్టినేషన్కి వచ్చామంట. సో ఇక లోపలికి వెళ్ళాక మీకు మొత్తం క్లియర్గా అన్నీ చూపిస్తానండి. ఎక్కువ టైం ఏమి తీసుకోను, వెంటనే వచ్చేస్తాను.